సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్టుగా, అసలు ఈ ప్రపంచంలో పనికిరాని మనిషి కానీ పనికిరాని వస్తువు కానీ అసలు ఏదీ లేదు. మనం ఒక పెద్ద బండరాయిని తీసుకున్నా కూడా అందమైన శిల్పంగా దాన్ని మలచవచ్చు మనకున్నటువంటి నైపుణ్యంతో. అన్నట్టుగానే ఒక మనం ఏదైతే పనికిరాదు ఇది స్క్రాప్ అని పక్కన పడేస్తామో అటువంటి స్క్రాప్తో ఒక అందమైన రెండంతస్తుల భవనాన్ని నిర్మించి చూపించారు హైదరాబాద్ నాగుల్లో ఉన్నటువంటి రామచంద్రుడు అండ్ హీ సిసన్ భరణి. ఎలగెలగా స్క్రాప్తో రెండంతస్తుల ఇల్లా అని ఆశ్చర్యపోతున్నారా? అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది అని అనుకుంటున్నారా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ అని అన్నట్లుగానే వీళ్ళు పాసిబుల్ చేసి చూపించారండి. అసలు ఎలా ఉన్నది ఇంట్లో అనే విషయాన్ని లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం. పదండి. సో చూస్తున్నారు కదండి, లోపలికి ఎంటర్ అవ్వగానే అసలు సిటీలో ఉన్న మాదిరి ఫీలింగే లేకుండా ఎక్కడో బయటన మనం ఒక పల్లెటూరుకు వచ్చినటువంటి ఆ వాతావరణం క్రియేట్ చేస్తూ అలా అనిపించే విధంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. వీళ్ళు ఉన్నటువంటి రెండు ఇల్లులు చూస్తే కూడా అమేజింగ్గా ఉంది. వీళ్ళ ఐడియాలజీ కూడా చాలా చాలా అమేజింగ్గా ఉందని చెప్పాలి. సో మరి ఈ ఇంటి ఓనర్ రామచంద్రుడు గారు, వాళ్ళ అబ్బాయి భరణి గారు మనతో పాటు ఉన్నారు. హలో భరణి గారు. నమస్తే అండి. మొత్తం అసలు స్క్రాప్ తో బిల్డింగ్ ని అసలు కన్స్ట్రక్ట్ చేయడం ఏంటి, అసలు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి థాట్ ఎవరికి వచ్చింది? అసలు మీ ఫాదర్ కి వచ్చిందా మీకు వచ్చిందా? రీయూజ్ చేయడమే. ఏదన్నా సరే వెద పదార్థాన్ని దాని నుంచి ఏ విధంగా ఒక బిల్ట్ ఎన్వైర్న్మెంట్ లో దాని యొక్క స్థానం ఎట్లా వస్తుంది, సమకూర్చి ఎట్లా పెట్టగలం అనే దాని మీద కొంచెం ఆసక్తి చూపి ఇదంతా అమర్చి చేసి పెట్టినదండి. అసలు స్క్రాప్ ని తీసుకొచ్చేసి అసలు ఏది కూడా ఇది వేస్ట్ అని అనడానికి లేకుండా ప్రతి దాన్ని యూస్ చేశారు. పైగా కొత్తది కూడా ఏది లేదండి, అన్ని కూడా సెకండ్ హ్యాండ్. ఓకే. సో ఇవాళ మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా ఈ బిల్డింగ్ మీరు ఏ రకంగా బిల్డ్ చేశారు, ఏ మెటీరియల్స్ యూస్ చేశారు ఒక్కొక్కటిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించండి. తప్పకుండా. ఓకే, వెళ్దామా? వెళ్దామండి. ఇదండి ఇప్పుడు ఈ స్టేర్ కేస్ కూడా యాక్చువల్ గా మాకు స్క్రాప్ లోనే దొరికిందండి. భరణి గారు, ఇక్కడంతా కూడా మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని ఉన్నాయి. బాటిల్స్ లో కూడా ఏమో ఉన్నాయి. ఏంటి ఇది, ఎందుకు ఇలా పెట్టారు? ఇది మా ఇంట్లో ఎప్పటి నుంచో సేకరించి పెట్టిన ప్లాస్టిక్ ర్యాపర్స్ లాంటివి అవేనండి. అంటే ఈ చెత్తని ఇట్లా ఉంచడం వల్ల ఏమైనా యూజ్ ఉందా? అసలుగా అయితేనండి మనకి మెయింటైన్ చేయడం అనేది ప్రాబ్లం అవుతుంది, స్టాకింగ్ చేయడం అంతా ప్రాబ్లం ఉంటుంది. కానీ మాకు అలా ప్రాబ్లం అనిపించలేదు, ఎందుకంటే వీ హ్యావ్ ఎ నేమ్ ఇన్ అవర్ సెల్ఫ్స్. సో ఏంటంటే అంతా ఉంచి వాటిని ఎట్లా కొట్లా, ఇప్పుడు ఇదేంటంటే ఇదంతా ప్లాస్టిక్ బాటిల్స్ లో ప్లాస్టిక్ కూరి పెట్టినది, దీంతో మనం ఇటుకల లాగా గోడలు కూడా కట్టుకుని వాడుకోవచ్చు అన్నమాట. ఓన్లీ సిమెంట్, ఇటుక, ఇసుక ఇవి మాత్రమే యూస్ చేసి బిల్డింగ్లు కడతారని అనుకుందాం. మీరు వేస్టేజ్ మెటీరియల్స్ తో కూడా, ఆఖరికి ప్లాస్టిక్ మెటీరియల్ తో కూడా మీరు సైకిల్ చక్రాల దగ్గర మనకి చైన్స్ పెట్టుకునేవి కదా, స్క్రాప్ సైకిల్స్ లేకపోతే కేవలం రిమ్లు అమ్మే కొన్ని దుకాణాలు ఉంటాయండి, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇట్లా మేము విండోకి రెయిలింగ్ లాగాను గ్రిల్స్ లాగా పెట్టేసామన్నమాట. తర్వాత అవన్నీ కూడా వెంటిలేటర్ ఫ్యాన్లు అనమాట, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి చూసారా, ఆ తిరిగే అవి వీల్స్ అవి. సో వాటిని కూడా డిజైన్ మోడల్ లాగా అలా పెట్టామన్నమాట. తిరగడం తిరగం అనుకోండి, కానీ అసలు ఎస్థెటిక్లీ దాని యొక్క ఎలివేషన్ బాగుంటుంది చూడడానికి కూడా. అసలు ఇది వేస్ట్ అని అనిపించే విధంగా లేకుండా కలర్ కాంబినేషన్ కూడా భలే తీసుకున్నారు, చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. అవునండి, రండి. సో ఇది ఒక రూమ్. అవునండి, చిన్న రూమ్, పక్కన ఒక చిన్న బెడ్ లాగా వేశారు. అవునండి. ఓకే. సో ఈ మెటీరియల్ అంతా ఇదంతా ఉండే? అవునండి, ఇది ఉయ్యాల బల్ల, ఇక్కడ స్క్రాప్ లో దొరికింది. ఉయ్యాల బల్ల అని ఒకటి స్క్రాప్ లాగా దొరికింది. తర్వాత దీన్ని ఏమో ఒక టేబుల్ లాగా కన్వర్ట్ చేసేసాము, మంచి పెయింటింగ్ అట్లాంటివి కూడా వేసామన్నమాట. సో మేము ఏంటంటే టెక్స్టైల్ వేస్ట్ కూడా కలెక్ట్ చేసి ఇలాగ బ్యాగుల లాగా కూడా కుట్టడం అది చేస్తూ ఉంటాం. మా నాన్నకి ఇంట్రెస్ట్ అనమాట అట్లాంటివి, కర్టెన్ లాగాను క్విల్ట్స్ లాగా బ్యాగులు అవి కూడా చేస్తూ ఉంటాం. ప్రస్తుతానికి అలాంటి వర్క్ ఇక్కడ జరుగుతుంది, కటింగ్ అదిను. తర్వాత ఇవేమో మనకి స్క్రాప్ టైర్లు అండి, రబ్బర్ టైర్లతో మనకి కూర్చోడానికి స్టూల్స్ లాగాను, తర్వాత వెంటిలేటర్లు అట్లాంటివి కూడా చేసాము.
సో ఇదంతా కార్ టైర్లు, పెద్ద పెద్దగా ఉన్నవన్నీ కార్ టైర్లు, పాడైపోయిన కార్ టైర్లను తీసుకుని దానిపైన ఒక చిన్న వుడ్ పెట్టారు. ఇది ఇవి ఏంటండి? ఇవి ఇవి కూడా రీయూజ్ ప్లైవుడ్ అండి. ఇది కూడా ఇది కూడా ఎక్కడెక్కడ ఇలా ముక్కలాగా ఉండిపోయింది కూడా. ఇదంతా చిన్న చిన్న స్కూటీ టైర్స్ అనుకుంటా. ఇది యాక్చువల్ గా ఏరోప్లేన్ టైర్ అండి. చాలా అరుదుగా దొరుకుతాయి, ఎక్కడ దొరకవు అవి. సో నేను టూ టైర్స్ ని ఏమన్నా కలిపారేమో అని అనుకున్నాను. ఇదిగోండి ఇది, అదిగోండి అది, అదిగో మీ వెనకున్నది కూడా ఏరోప్లేన్ టైర్లు. ఓకే బాగుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇది కూడా రీయూజ్ దే అన్నమాట. కిటికీ బ్యానల్స్ ని తీసుకుని దాని మీద మంచిగా పెయింటింగ్ చేశారు. ఇవన్నీ కూడా కిటికీలేనండి, అన్ని కూడా సెకండ్ హ్యాండ్ చెత్తలో పడేసిన కిటికీలు అనమాట. ఎవరెవరు అలా పాత కిటికీలు అవతల వైపు నుంచి రంగురంగులుగా బయట ఎలివేషన్ చేసాము. లోపలేమో లైటింగ్ గా ఉండాలని చెప్పి వైట్ వేసేసాం అనమాట. సో ఇవన్నీ కిటికీలతో కూడా మాకు ఒక క్లాడింగ్ అయిపోయింది, అంటే ఒక కవర్ లాగా వచ్చేసింది అనమాట. సో డోర్ కర్టన్స్ కూడా, డోర్ కర్టన్స్ కూడా క్విల్ట్స్ తో చేసిన. సో వుడ్, మెటల్, రబ్బర్, గ్లాస్ ఇవి పార్ట్ ఆఫ్ మెటీరియల్ ఎలిమెంట్స్ ఇన్ ఎనీ బిల్ట్ ఎన్వైరన్మెంట్. సో ఇవి ఉండాల్సిందే అనమాట. దాదాపు సిమెంట్ తర్వాత లైమ్ అర్త్ వాటిని రిప్లేస్ చేస్తూ స్క్రాప్ లో ఉన్న మిగతా ఎలిమెంట్స్ ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి పెట్టినవి. సో ఇంకొక రూమ్ కి వెళ్దామండి. సో ఇది ఏంటండి? ట్రంక్ పెట్లు. ట్రంక్ పెట్లు అండి, పాతకాలం వాళ్ళు బాగా వాడుకున్నారు. అంటే ఇక్కడ వర్క్ స్పేస్ ఇది. అవునండి, అది వర్క్ స్పేస్ అండి అది. సో ఇక్కడ కూడా వుడ్ తోటి ఒక వర్క్ స్పేస్ పెట్టారు. అక్కడే కూర్చోటానికి ట్రంక్ పెట్టు. అండ్ వద్దు అని అనుకుంటే, మనం కావాలని అనుకుంటే ఇట్లా ఇది వద్దంటే ఇట్లా ఎప్పటికీ పెట్టేసుకునే విధంగా వీల్స్ కూడా పెట్టారు. చాలా చక్కగా ఉంది. సో ట్రంక్ పెట్టికి కిందన వీల్స్ అటాచ్ చేసేసారు. కావాలంటే ఇలా కూర్చోవచ్చు, లేదంటే లోపల తెచ్చు. బాగుందండి. ఈ ఫ్యాన్స్ ఇవన్నీ కొత్తవే. ఈ ఫ్యాన్స్ కొత్తవే. లైట్స్, ఫ్యాన్స్ అండ్ పైప్ లైన్స్ ఏవైతే వేసారో ఇవన్నీ కొత్తవి తీసుకున్నారు. ఎలక్ట్రికల్ వర్క్ కి సంబంధించినవన్నీ. ఈ స్టేర్స్ మాత్రం ఇట్లా మీరు దాన్ని తెచ్చుకొని అరేంజ్ చేసుకున్నారు. యాక్చువల్ గా అండి, అక్కడ బయట ఉన్న స్టేర్ కేస్ నే దీన్ని హాఫ్ హాఫ్ చేసేసాం అనమాట. హాఫ్ చేసి ముక్కలు 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 అలా పైకి తీసుకెళ్ళాం. ఈ వెల్డింగ్ ప్రాసెస్ అంతా కూడా మీరే చేసేసుకుంటారా? అంటేనండి, కొంత వెల్డర్స్ ని పెట్టుకోవాల్సి వచ్చింది, తర్వాత ఇంకా కొంత నేను చేసుకోవడం అట్లా అనమాట. ఎన్ని రోజులు పట్టిందండి మొత్తం ఈ టోటల్ బిల్డ్ చేయడానికి? మాకు ఇది మొదటిసారి అండి చేయడం, ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి సుమారుగా 6 నెలలు అట్లా పట్టింది స్లైడింగ్ డోర్. అవునండి, ఇది ఇంకొక రకమైన ప్లైవుడ్. ఈ మధ్య ఫినిషింగ్ చేయించుకున్నాము. సాహిత్య ఇంకా శ్రీనివాస్ అని ఉన్నారు, వాళ్ళిద్దరు వచ్చి చేసి వెళ్ళారు. బాగా చేశారు, చాలా బాగుంది. ఈ విండోస్ ఇట్లా మీకు బయట దొరికినాయా? లేదండి, దొరికినవా అంటే మాకు ఆ పైన విండోస్ అవన్నీ కూడా అట్లా ఉన్నవి దొరికినవి. చాలా బాగుందండి. మామూలుగా ఇల్లు కడితే ఎంత అవుతుంది ఏంటి అనేది అది వేరే విషయం, బట్ ఇలా మీరు బిల్డ్ చేయటానికి ఎంత పడింది మీకు? మాకు సుమారుగా ఒక 10 లక్షలు అట్లా దాటిందండి, 10-12 లక్షలు అట్లా అయింది. ఎందుకంటారా, ఒక 2 అంతస్తుల భవనం ఇది, స్క్రాప్ తో కట్టినది, పైగా మొట్టమొదటిసారి ఎవరు చేయనిది కూడా. కట్టే వాళ్ళకి ఇబ్బంది అయింది కొంచెము అర్థం చేసుకోవడానికి. మేము కూడా ఇది ఇట్లా కాదు పలానా అట్లా అని చెప్పి బ్రెయిన్ స్టార్మింగ్ అంతా ఒకసారి ముందు అనుకుని ఆలోచించి మళ్ళీ చేసి, లేకపోతే మళ్ళీ సరిదిద్దుకుని అట్లా రకరకాలుగా చేయడం జరిగింది అనమాట. సో మామూలుగా ఇట్లాంటిది ఒక 2 అంతస్తుల భవనం కట్టాలంటే 8 లక్షలు అట్లా 9 లక్షలకి అవగొట్టే ఇచ్చేమనండి. కానీ మాది మొదటిసారి కాబట్టి కాస్తంత ఖర్చు ఎక్కువైంది. నిజంగా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వరకు చూడని ఒక కొత్తదనం అనమాట ఇది అంతా. కింద ఫ్లోర్ కన్నా పై ఫ్లోర్ కొంచెం డిఫరెంట్ గా చేశారు కదా, సేమ్ ఒకేలా లేకుండా కొంచెం ఆ వేరియేషన్ ని చూపించారు. ఏంటి ఈ గోడలు చూస్తే ఇది ఎంత చాపలాగా అనిపిస్తుంది. ఇది చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చిన చేపలండి, అంటే మనకి న్యాచురల్ గా అల్లిన చేపనే చేపలే అన్నమాట. ఇది కూడా ఒక ఎక్కడో దొరికిన సోఫా. ఇది కూడా ఇక్కడ దొరికిన సోఫా. ఓకే, దానిపైన కూడా ఏది ఎక్కడ వదిలిపెట్టకుండా వేస్ట్ చేయకుండా తీసుకొచ్చేసారు. సో ఇక్కడ నుంచి చూస్తే అదంతా కనిపించే విధంగా ఉంది, చాలా బాగుంది. క్రాప్ టైల్స్ తోనండి ఇట్లా మొజాయిక్ లాంటిది కూడా చేసామండి. ఇది టైల్స్ తో చేసింది. అవునండి, టైల్స్ మొజాయిక్ అనుకుంటున్నాను. మీరు చూస్తే అక్కడ లోపల థర్మోకోల్ కనిపిస్తుంది అనమాట, ఇక్కడ కానివ్వండి, ఆ టైర్ వెంటిలేటర్ పక్కన కానివ్వండి, అదంతా కూడా థర్మోకోల్. కంటైనర్ లోపల థర్మోకోల్ అదంతా పెట్టి ఫిల్ చేసి దానిపైన ఒక వుడ్ పెట్టాము. వుడ్ పెట్టామండి అది. సో ఇప్పుడంతా హీట్ జనరేట్ అవ్వకుండా ఉంటుంది. చాలా బాగుందండి, చాలా డిఫరెంట్ ఐడియాలజీ తోటి, చాలా డిఫరెంట్ గా, ఏది కూడా పాడ్ చేయకుండా, వేస్ట్ అవ్వకుండా. మీరు యూస్ చేస్తున్నటువంటి వాటర్ కూడా రీసైకిల్ చేసి మళ్ళీ యూస్ చేసుకుంటున్నారని విన్నాము. అసలు రియల్ గా అసలు అద్భుతం అనిపిస్తుంది. ఇలాంటి సిటీలో
ఇలాంటి ఐడియాలజీ తోటి అసలు ఉన్నారా అని అనిపిస్తూ ఉంది. మీ చుట్టుపక్కల వాళ్ళు మీరు నిర్మించినటువంటి ఇంటిని చూసి సో ఏమన్నారు, అసలు ఎలాంటి వాళ్ళు కడుతున్నంత సేపు అనుకున్నారు అమ్మో ఏం చేస్తున్నారు అనుకునేవారు, కానీ మెల్లిమెల్లి క్రమేణా కట్టి తర్వాత మేము కూడా చూపెట్టాక బాగుంది ఇట్లాంటిది బాగుంది అది అని చెప్పి వాళ్ళు కూడా మాకు సహకరించడం అట్లా జరిగేదండి. ఇంటి పక్కన వాళ్ళు చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా ఓహో బాగుంది స్టార్ట్ చేయాలంటే మంచి బిజినెస్ చేయండి అది అని చెప్పి అంటూ ఉంటారు ఇప్పటికి కూడా. అంటే దీన్ని బిల్డ్ చేయడం జరిగింది, ఇది ఎయిర్బిఎన్బికి తర్వాత గెస్ట్ రూమ్స్ లాగా అట్లా ఇద్దాం అనుకుంటున్నామండి. ఎథికలీ ప్రెసెంట్ ఎథికల్ గెస్ట్స్ ఎవరైనా ఉంటే రీడింగ్ లాగా అయితే వన్ నైట్ టూ నైట్ స్టే ఉండి వెళ్ళిపోయే లాంటి వాళ్ళకి అట్లాగా చెప్పాను కదండి, ప్లాస్టిక్ బాటిల్స్తో తర్వాత బీర్ బాటిల్ గ్లాస్ బాటిల్స్తో తర్వాత థర్మాకోల్తో ప్రొడ్యూస్ అయిన స్క్రాప్ ఇటుకలు అవి ఉన్నాయి చూసారా, వాటితో కూడా ఒక రూమ్ కట్టాము. మీరు కావాలంటే అది కూడా చూడొచ్చండి, వెళ్ళి చూద్దాము. సో ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఒక అవునండి, దానికి దీనికి కూడా బ్రేసింగ్ కనెక్షన్ ఇచ్చాము. ఇది ఇది మొత్తం అంతా కూడా స్క్రాప్తో కట్టిన ఒక షెడ్ అండి, అంటే కంటైనర్ కాదు ఇది, ఇది మామూలు కన్వెన్షనల్ బిల్డింగ్ లాగా రూమ్ లాగా ఉంటుంది. కానీ ఏంటంటేనండి ప్రత్యేకత దీనిది ఏంటంటే స్క్రాప్తో తయారు చేసిన ఇటుకలు అనమాట ఉన్నవన్నీ కూడా గోడల ఇటుకలు. ఒకటి మెటీరియల్ యూజ్ చేశారు ఉదాహరణకి అండి, ఇప్పుడు ఇది థర్మాకోల్ స్క్రాప్తో చేసిన ఇటుక అండి, దీంతో కింద భాగం అంతా కూడా ఈ ఇటుక వాడినది. సో ఇదంతా లైట్ వెయిట్ ఉంటుంది ఇటుక, ఇది కంప్లీట్గా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. తర్వాత గ్లాస్ బాటిల్స్ అన్ని వాడామండి, గ్లాస్ బాటిల్స్ వాడడం కూడా చాలా బాగుంది, చాలా మంది గ్లాస్ బాటిల్స్ వాడితే ఏంటంటే నీకు బయట నుంచి వెలుగు ఏదైతే వస్తుందో అది రిఫ్లెక్ట్ అవుతూ లోపలికి వస్తుందో ఆ డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది, ఇలా వాడారు. వెరాజ్ ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చేసి లోపల పెట్టేశారు, లోపల పెట్టేసాం. చాలా బాగుంది ఈ పెట్టెలు చూస్తుంటుంటే మా అమ్మమ్మ వాళ్ళు ఊరు గుర్తొస్తుంది. అక్కడ ఇళ్లలో చాలా పెద్ద పెద్ద పెట్టెలు ఉంటాయి, చాలా పెద్దవి, మొత్తం గ్రాసరీస్ అన్ని కూడా ఇందులో పెట్టుకునే విధంగా ఉండేది. దీని మీద పెయింటింగ్ కూడా చాలా చక్కగా వేశారు. నమస్తే అండి. సో ఇప్పుడు వరకు మీ అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం అంతా స్క్రాప్ మెటీరియల్ తోటి ఎట్లా మేము రెండు అంతస్తుల బిల్డింగ్ ని బిల్డ్ చేసామో అనేది. సో ఇక్కడ చాలా వినూత్నంగా మళ్ళీ గ్లాస్ బాటిల్స్ తో అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ తో కల్పవృక్షం చాలా బాగుందండి. సో దీని గురించి మాకు వచ్చింది అనమాట, ఏంటి ఇది ఒక స్తంభం మాదిరిగా కనిపిస్తుంది, చాలా మంచిగా డిజైన్ చేసి కూడా ఉంది, దీన్ని కట్టి పడేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి? ఇది బేసికల్లీ మా ఇల్లు మొత్తం మీద మేము వాడిన తలుపులు గుమ్మాలు కిటికీలు మంచాలు అన్నీ కూడా పాత ఇళ్లలో కూలు కొట్టేసిన ఇళ్లలోంచి కలెక్ట్ చేసుకొచ్చినవి. వాళ్ళ దగ్గర కొని కానీ అడుక్కుని కానీ రిక్వెస్ట్ చేసి కానీ రకరకాల కొన్ని చోట దొంగతనం గల రోడ్డు మీద ఉంటే ఎవరూ పట్టించుకోకపోతే తీసుకొచ్చినవి, అలా రకరకాలుగా వాటిని కలెక్ట్ చేసాము. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది శ్రీకాకుళంలో ఒక పల్లెటూరులో వాళ్ళ సొంత ఇళ్ళని కూలు కొట్టేసుకుని ఇలా ఇంటి వాసాలు గుమ్మాలు తలుపులు అవన్నీ కూడా వాళ్ళు ఇంచుమించి అన్ని తగలబెట్టేస్తున్నారు, పొయ్యిలో పెట్టి వంట చేసుకోవడం వేడి నీళ్ళకు అలా వాడేసుకున్నారు. ఇది ఒక్కటి మాత్రం మిగిలింది అనమాట, నేను వెళ్ళిన రోజు దీన్ని కూడా వాళ్ళు తగలబెట్టిపోతుంటే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే తాటి దిమ్మతోటి ఈ రకమైన చెక్కడం తోటి స్తంభంగా ఉండడం చాలా అరుదు, ఇప్పుడు ప్రస్తుతం ఇది ఎవరు చేయటం లేదు చూడండి. మామూలు జనరల్గా ఇలాంటి స్తంభాలన్నీ కూడా టేకు తోటి కానీ వేపతోటి కానీ మధ్య ఇలాంటి చాలా హై క్వాలిటీ చెక్కతోటి చేస్తారు. వాళ్ళని నేను అడిగి నాకు ఇవ్వండి మీరు ఎలా తగలబెడుతున్నారు కదా ఇంకోటి తగలబెట్టుకునేది నాకు ఇచ్చాను అంటే వాళ్ళు చాలా సేపు నవ్వుకున్నారు, దీంతో అడుక్కుని తీసుకెళ్తున్నాడు అంటే హైదరాబాద్ నుంచి వచ్చాడు వీడికి మాత్రం కూడా ఏం తీసుకెళ్లాలో కూడా తెలియదు శ్రీకాకుళం నుంచి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అనమాట. బట్ ఇలాంటివి నేను చాలా కలెక్ట్ చేశాను. చూసారు అదే అద్భుతం అని చెప్పాలి, దీన్ని ఇలా వాడుకోవచ్చు దీన్ని ఇలా వాడుకోవచ్చు అని, ఇది వేస్ట్ కాదు దీన్ని ఇలా వాడేద్దాం అలా వాడేద్దాం అని. ఇది కూడా యాక్చువల్లీ ఇది ఒక మా జీరో వేస్ట్ జాబ్ పెడదామని అనుకున్నాం. ఇవి రెండు తలుపు చెక్కలతోటి పాడైపోయిన ఫ్రేమ్ ని కలిపి చేసింది అనమాట. ఇది మీకు తలుపు కనబడుతుంది కదా, దీని మీద ఏదైనా పెట్టి తలుపే సింగిల్ తలుపు దీనికి తగ్గట్టుగా పెట్టి దీని కింద చక్రాలు అవన్నీ పెట్టి ఇలా చేసామన్నమాట. సో ఇక్కడ చాలా పెట్టులే ఉన్నాయి. యా ఇది ఇది కూడా కొంచెం డిజార్గనైజ్డ్ గా ఉంది. ఈ టేబుల్స్ అన్ని కూడా మేము రాజస్థాన్ నుంచి టైల్స్ అవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ నేను డిజైన్ చేసి రీపర్పస్ చేశాను. ఇది యాక్చువల్లీ లిటరల్ గా చెత్త కుప్పలోంచి ఏరుకొచ్చింది. అంతేనా? ఇక్కడ నాగోల్లో చెత్త కుక్క దాన్ని అంతా నేను రీపర్పస్ చేసి ఇది బ్లూ వైట్ కాన్సెప్ట్ లో చేసామన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా పాత కిటికీ తలుపులు,
ఇవి రకరకాల మంచం కోళ్ళు, ఒక్కటి కూడా ఒకేలాంటి ఉండవు, అదొక డిజైన్ ఇది ఒక డిజైన్ అని. ఈ ఈ హైట్ ఎంత ఉందో దాన్ని బట్టి ఈ అర హైట్ ఎంతో డిసైడ్ అయింది అనమాట. ఆ రకంగా ఇంత హైట్ ఇది ఉంది, దీని హైట్ ఇది ఉంది. సో మంచం కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి, మంచం కోళ్ళు లేకపోతే ఐ మీన్ చైర్స్ కి సంబంధించినటువంటి కోళ్ళు అలాంటివన్నీ తీసేసి కిటికీ తలుపులు పెట్టి ఆర్గానిక్ మెథడ్ లో వెళ్ళాలని అనుకున్నారు మీరు. సస్టైనబుల్ లైఫ్, యా సస్టైనబుల్ మినిమలిజం, తర్వాత హెల్దీ లైఫ్. సో మీరు మాట్లాడిన తర్వాత, మీరు చెప్పినటువంటి విషయాలన్నింటినీ చూసిన తర్వాత, అసలు నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, అసలు ఈ ప్రపంచంలో పనికిరాని మనిషి అంటూ, పనికిరాని వస్తువు అంటూ ఏది లేదు అని వీళ్ళు నిరూపించారు అని. సో లోపలికి వచ్చి చూసిన తర్వాత ఎగ్జాక్ట్ గా అదే అని అనిపించింది. సో ఇక పై నుంచి ఏ వస్తువుని చూసినా ఇది పనికిరాదు, ఇది వేస్ట్ అని మనం అనుకోవడానికి ఉండదు. ఇలాంటి ఈ బిల్డింగ్ ఒకసారి కనుక మీరు చూసినట్లయితే, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. యా.